అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం 7 మార్లు పడినను లేచిను. సామెతలు 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచిను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నీతిమంతుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో తన పాపాలను కడుక్కున్నవాడు నీతిమంతుడు. అలాగే నీతిమంతుడు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మరి ఆయన వాక్యానుసారమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నవాడు నీతిమంతుడు. ప్రైజ్ లార్డ్. అయితే నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకము. లోకంలో రకరకాల వింతైన శోధనలు, బాధలు, హింసలు, మరి శ్రమలు, నిందలు, బలహీనతలు, రోగాలు, ఇవన్నీ నీతిమంతుడి మీద బలవంతం చేస్తూ పడిపోనట్లుగా మరి అవి త్రోసివేస్తూ ఉంటాయి. ఆయా పరిస్థితుల్లో నీతిమంతుడు బలహీనపరచబడి సమస్యలైన స్థితికి తీసుకుని రాబడవచ్చు. మరి ఆయా పరిస్థితులు తన చుట్టుముట్టి జిగటగల దొంగ ఊబిలోనికి కూరుకుపోయేటట్లుగా మరి చుట్టుముడుతూ ఉండొచ్చు. జారుడు బురదలో పడి మట్టి బాగా అంటించుకున్న పరిస్థితే కావచ్చు. ఇంకను 7 మార్లు 7 వింతైన ఊబులు తను లాగి కూలదోయవచ్చు. అయితే అతడు ఆ బురదలో లేతే అందులో నిలిచి ఉండడు. కారణం తాను పరిశుద్ధమైన దేవుని గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన గొర్రెపిల్ల కనుక. ప్రైస్లా. పందిలాగా బురదను మరి మట్టిని కుళ్ళును అందులో పడి ఆనందించే స్థితి కాదు గొర్రెపిల్లది. ప్రైస్లా. అందువలన అందులో నిలిచి ఉండలేడు. క్రిందకి అణిచి కొట్టబడిన బంతిలాగా మరి అదే స్పీడులో తిరిగి లేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఒకవేళ ఆ బురద ఆ జిగట గల ఊబి ఆ దొంగ ఊబి బయటికి రానియకుండా ప్రయత్నించవచ్చు. అయితే ఆ నీతిమంతుడు యేసు కొరకు ఎదురు చూస్తాడు గనుక నూతన బలం పొందుకుంటాడు. యెషయా 40:28-31 ప్రకారం సమస్యలను వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు. ఒకవేళ బాలుడు గనుక సమస్యలిన, ఒకవేళ యవనస్తుడు గనుక మరి తొట్టిలిన, ఆయన అనుగ్రహించిన ఆ నూతన బలం తన్ను అందులో నుండి ఆ బురదలో నుండి ఆ ఊబిలో నుండి ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి పైకెత్తబడటానికి ఆయన అనుగ్రహించే ఆ బలం సరిపోతుంది. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు సమస్యలవాడు కాదు, అలసిపోయేవాడు కాదు, బలవంతుడు, మరి గొప్ప శక్తిమంతుడు, సర్వశక్తి సంపన్నుడు. ప్రైజ్ లార్డ్. ఎన్నిసార్లు పడిపోయినా విలాప వాక్యాలు 3:22-26 చెప్పబడినట్లుగా ఆయన ఆశ్రయించి వారి పట్ల ఆయన మరి దయాళుడుగా ఉంటున్నాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన అతని వాత్సల్యం అను దినము కూడా మన పట్ల నూతనమవుతూ ఉంటున్నది. అందుకే ఆయన అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుందాముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దిన ఈ వాగ్దాన వాక్కును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ వాక్కు మమ్మను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది, నిరీక్షణ కలిగిస్తుంది, పురుకొల్పుతుంది. ప్రభ, అందరి బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసు నీకు స్తోత్రాలు. ఆ వాక్కు మా జీవితాల్లో
నెరవేర్చబడులాగున మేము అనుదినము నీ రక్తంలో కడగబడిన వారంగా మా జీవితాన్ని కొనసాగించినట్లు అనుదినము నీ కృపను మాకు అనుగ్రహించమని నాకు అనుగ్రహించమని ఏసునాములు అడిగి వేడుకొచ్చిన తండ్రి. ఆమే. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.